ओम नमो वेंकटेशाय त्रिविध बुद्धि साधना त्रिविध धैर्य धारणा गोविंदा गोविंदा मालिन्यहीनां फलसंगहीनां सिद्ध्यादि संपर्क विकार शून्यां सत्वेन पूर्णां मम सत्वशोधिकां कर्तृत्वरीतिं दयया दिश प्रभो अनि అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథము యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः. श्रीनिवास प्रार्थना श्रीनिवास गुणोल्लासं चिद्विलासं महौजसं शेषाद्रिमस्तकावासं श्रीनिवासमहं भजे. अथ संकल्पः श्रीमत् आदिवराहक्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः दिव्यसन्निधौ भगवतः श्रीकृष्णपरमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञफलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं समस्ता पापक्षयार्थं गोसंरक्षणार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः अष्टादशाध्यायान्तर्गता श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिपः स्वस्यायमेव धर्मो हि नान्यः क्वापि कदाचन. श्रीवेदव्यास प्रार्थना समरवृत्त विबोध समीहया कुरुवरेण मुदा कृतयाचनः सपदि सूतमदादमलेक्षणं कलिहरं गुरुव्यासमहं भजे. श्री गुरुभ्यो नमः. परमात्मा मनकु मूडु रकालुगा उंडेटुवंटि कर्तलनु నిన్నటి రోజున పరిచయం చేశాడు. సాత్వికమైనటువంటి కర్త, రాజసమైనటువంటి కర్త, తామసమైనటువంటి కర్త అని మూడు రకాల కర్తలుంటారు అని చెప్పాడు. లేదా ఈ మూడు రకాల కర్తలను పరిచయం చేసుకుని సాత్వికమైనటువంటి కర్తగా మిగిలి రాజస తామస కర్తలుగా మిగలవద్దు అనేటువంటి సూచనను ఇచ్చాడు. అందులో సాత్వికమైనటువంటి కర్త ఈ విధంగా ఉంటాడని చెప్పాడు. ముక్త సంఘ అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని. సాత్వికుడైనటువంటి కర్త
తాను చేసే క్రియలలో ఆసంగాన్ని కలిగి ఉండడు. నేను కర్తను అనే భావనను గాని దీని ద్వారా నాకు ఫలితం రావాలి అనే భావనను గాని సాత్వికుడైనటువంటి కర్త పొందడు. అలాగే నేను కర్తను అని అహంకారంతో అందరికీ చెప్పుకోడు. నేను నైపుణ్యం కలిగిన వాణ్ణి, నేను శక్తి సామర్థ్యాలు కలిగిన వాణ్ణి అని అహంకారంతో మాటలాడడు. ముక్త సంఘ అనహంవాదిగా ఉంటాడు. అదే సమయంలో ధృత్యుత్సాహ సమన్వితగా కూడా ఉంటాడు. ధృతిలో ధైర్యంతో ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే తాను చేయదలుచుకున్నటువంటి సత్కార్యాన్ని పూర్తి చేసి తీర్తాడు. పూర్తి చేసేందుకు కావలసినటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటాడు. అదే సమయంలో ప్రతి పనిని, ప్రతి సవ్యమైనటువంటి పనిని ప్రారంభించేటువంటి ఉత్సాహాన్ని, ఉద్యమాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ధృత్యుత్సాహ సమన్వితుడుగా ఉన్నప్పటికీ ఆ పనులలో తాను కర్తను అని అనుకోడు, ఆ కర్తృత్వాన్ని చాటి చెప్పుకోడు, అలాగే ఫలితాన్ని కోరుకోడు. ఒకవేళ పొరపాటున ఫలితం లభిస్తే దానికి సంతోషం అనేటువంటి వికారాన్ని ప్రదర్శించడు, ఫలించకపోతే బాధ అనేటువంటి వికారాన్ని కూడా ప్రదర్శించడు. సిద్ధ్యసిద్ధ్యోర్ నిర్వికారహగా ఉంటాడు. కార్యం సిద్ధించినా, కార్యం సిద్ధించకపోయినా, ఇంకో రకంగా ఉన్నా సరే నిర్వికారతతో తాను మెలుగుతూ ఉంటాడే తప్ప ఏ రకమైనటువంటి వికారాలను ప్రదర్శించడు. ఇటువంటి కర్త సాత్వికుడైనటువంటి కర్త. సాత్వికుడుగా మారదలుచుకున్నవారు, సాత్వికుడైనటువంటి కర్తగా మారదలుచుకున్నవారు ఈ లక్షణాలను అలవరుచుకోవాలి అనే రెండు విషయాలను పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి రాజసమైనటువంటి కర్త ఈ సాత్వికమైనటువంటి కర్త కంటే కొంచెం తేడాగా ఉంటాడు. ఆ రాజసమైనటువంటి కర్త రాగి, కర్మఫలప్రేప్సు, స్తబ్ధ, లుబ్ధ, హింసాత్మక, అశుచి, హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత అనే విధానంలో ఉంటాడు. రాజసమైనటువంటి కర్త ఏదో ఒక వస్తువు మీద అనుకూలమైనటువంటి భావన అనే అనురాగంతో ఉంటాడు రాగి. ఆ అనుకూలమైనటువంటి భావనతో వచ్చినటువంటి కర్మఫలితం నాకు కావాలి అనేటువంటి కోరికతో ఉంటాడు. ఆ కోరిక ముదరగా వచ్చినటువంటి లోభం అనేటువంటి దుర్గుణంతో కూడా కూడి ఉంటాడు. కర్మఫలప్రేప్సు లుబ్ధ అనే స్థాయికి ఎగబాకుతాడు. ఆ లోభంతో ఏదో విధంగా నాకు ఫలితం రావాలి అనేటువంటి పేరాశతో చేయరాని పనికైనా దిగజారుతాడు. స్వపరహింసకు వెనకాడడు, హింసాత్మకంగా మారిపోతాడు, మారిపోయి అశుచిగా మిగిలిపోతాడు. రాగి, కర్మఫలప్లేప్సు, లుబ్ధ, హింసాత్మక, అశుచిగా ఉండేటువంటి ఈ రాజసమైనటువంటి కర్త హర్షశోకాన్వితగా ఉంటాడు. తాను తలపెట్టినటువంటి కార్యం సిద్ధించినట్లయితే హర్షాన్ని, సంతోషాన్ని పొందుతాడు. తాను తలపెట్టినటువంటి కార్యం సిద్ధించకపోయినట్లయితే శోకాన్ని, బాధను పొందుతాడు. హర్షశోకాన్విత, నిరంతరం సంతోషం బాధ, సంతోషం బాధ, ఈ రెండిటి మధ్య ఊగిసలాడుతూనే ఉంటాడు. ఈ సంతోష బాధలను నిరంతరం మనసుకు ఎక్కించుకునేటువంటి ఈ కర్త రాజసమైనటువంటి కర్తగా చెప్పబడతాడు. రాజసమైనటువంటి కర్త, రాజసమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి కర్త క్రమక్రమంగా దుఃఖానికి దిగజారవలసిందే. దుర్గుణాలను అలవాటు చేసుకుంటూ పోవటం వలన దుఃఖాన్ని తప్పకుండా పొందుతాడు అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడు. శ్లోకంలో చెప్పి రాజసమైనటువంటి కర్త పరిస్థితే ఈ విధంగా ఉంటే తామసమైనటువంటి కర్త ఏ విధంగా ఉంటాడు, అతని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అని చెప్పనక్కర్లేదు. తామసమైనటువంటి కర్త ఈ విధంగా ఉంటాడు. అయుక్త, ప్రాకృత, స్తబ్ధ, షఠ, నైష్కృతిక, అలస, విషాదీ, దీర్ఘసూత్రీచ కర్త తామస ఉచ్యతే అనే విధంగా ఉంటాడు. తామసమైనటువంటి కర్త తమోగుణ ప్రభావం చేత నిరంతరం అయుక్తగా ఉంటాడు. తన ఇంద్రియాలను కానీ తన మనస్సును కానీ తన అదుపులో ఉంచుకోడు. అవి ఇష్టం వచ్చినట్లు సంచరిస్తూ ఉండగా వాటి వెనక పరుగులు పెడుతూ ఉంటాడు. అయుక్తగా ఉంటాడు. ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లు సంచరిస్తూ ఉండటం వలన, మనస్సు ఇష్టం వచ్చినట్లు ఆలోచిస్తూ ఉండటం వలన ఆ ప్రభావం వలన కలిగినటువంటి కుసంస్కారాలన్నిటినీ మనసులో పేర్చుకుంటూ ఉంటాడు. పేర్చుకుని సత్సంస్కారాలను దగ్గరకు రానివ్వకుండా ఉంటాడు. కాబట్టి ప్రాకృతగా ఉంటాడు. సంస్కృతగా ఉండడు, ప్రాకృతగా ఉంటాడు. ఏమాత్రం సత్సంస్కారాలు లేని
దుసంస్కారాలు కుసంస్కారాలు కలిగినటువంటి దుర్మానవుడుగా ఈ ప్రాకృతుడైనటువంటి తామసమైనటువంటి కర్త ఉంటాడు. తన యొక్క కుసంస్కారాలకు ఫలితంగానే, తన యొక్క కుసంస్కారాలకు ప్రభావంగా ఇతను స్తబ్ధుడుగా ఉంటాడు. ఎవరికి లొంగడు, ఎవరు ఏమి చెప్పినా సరే వినడు, ఎవరి మీద గౌరవాన్ని కలిగి ఉండడు, స్తబ్ధంగా ఉంటాడు. ఏమాత్రం వంగని లేదా వంచలేని స్వభావాన్ని కలిగి ఉంటాడు. కేవలం ఇంతవరకు అయితే పర్వాలేదేమో కానీ ఇంతకు మించి దుర్గుణాలను కూడా అక్రమంగా అలవాటు చేసుకుంటూ ఉంటాడు. షఠహగా ఉంటాడు. తనలో ఉండేటువంటి దుర్గుణాలన్నిటినీ కప్పిపుచ్చుకుని ఎదుటివారికి మంచిగా నమ్మబలుకుతూ, ఎదుటివారికి వేరే రకంగా వినిపిస్తూ ఉంటాడు, ఎదుటివారిని వేరే రకంగా వంచిస్తూ ఉంటాడు. ఆ వంచన ఎంత స్థాయి దాకా ఎదుగుతూ ఉంటుందంటే నైష్కృతిక అనే స్థాయి దాకా వంచన ఎదుగుతుంది. తనను తాను మంచివాడిగా నమ్మించి వారు నమ్మిన తరువాత వారి యొక్క నోటి మీద ఉండేటువంటి కూడును కూడా తీసేసేంత, వారి యొక్క వృత్తిచ్ఛేదన చేసేంత అపకారానికి కూడా వెనకాడని దుస్థితికి ఇతను దిగజారుతాడు. దాన్ని తెలివి అని భావించుకుంటాడు సహజంగానే. కానీ ఎదుటివారికి అపకారం చేయటం, ఆ అపకారానికి తగ్గట్లుగా తనను తాను మంచివాడుగా నమ్మించుకోవటం అనేటువంటి దుష్కార్యాలకు ఇతను ఒడిగడతాడు. కానీ తాను తన యొక్క అభ్యున్నతి కోసం మాత్రం ఏమీ చేయకుండా ఉంటాడు. అలసహ సోమరిపోతుగా ఉంటాడు. సోమరిపోతుగా ఉన్నాడు, నేనేమి చేయట్లేదు కాబట్టి నాకు ఫలితం రాలేదు అనేటువంటి అభిప్రాయంలో ఉండడు. విషాదీగా ఉంటాడు, నాకు ఏమీ అందటం లేదు, నాకు ఫలితాలు అందటం లేదు, నాకేమీ దైవం సహకరించటం లేదు, నాకు ఎవరూ ఏమీ ఉపకారం చేయటం లేదు అనేటువంటి బాధతో నిరంతరం కూడి ఉంటాడు. అదే సమయంలో ఏమైనా పని ప్రారంభిస్తే దీర్ఘసూత్రిగా ఉంటాడు. ఏ పనిని సకాలానికి పూర్తి చేయడు, ఏ పనిని పూర్తి చేయడు. సాధ్యమైనంత వరకు అలసహగా ఉండి మొదలు పెట్టడు. మొదలుపెట్టి పొరపాటున మొదలు పెడితే ఆ పనిని పూర్తి చేయకుండా ఉంటాడు. కానీ నిరంతరం నాకేదో అందలేదు అనే బాధతో బాధపడుతూనే ఉంటాడు, అలమటిస్తూనే ఉంటాడు, విషాదాన్ని వెళ్ళగక్కుతూనే ఉంటాడు. ఇది తామసమైనటువంటి కర్త యొక్క లక్షణం. తామసమైనటువంటి కర్త యొక్క లక్షణాలు ఏవి కనిపించినా సరే వాటిని వెంటనే తొలగించుకుని తామసమైనటువంటి కర్తృత్వాన్ని అలాగే రాజసమైనటువంటి కర్తృత్వాన్ని విడనాడి సాత్వికమైనటువంటి కర్తగా మారేందుకు మానవులు ప్రయత్నం చేసుకోవలసింది అనే విషయాన్ని కూడా నిరూపించడానికి పరమాత్మ ఈ మూడు శ్లోకాల ఉపదేశాన్ని వాడుకున్నాడు. వాడుకుని మూడు రకాల కర్తలను పరిచయం చేశాడు. ఇందులో మొదటి శ్లోకంలో ముక్తసంగ అనే పదంతోనూ, సిద్ధ్యసిద్ధ్యోర్ నిర్వికారః అనే పదంతోనూ, ఫలితం మీద ఆసక్తి లేనివాడు, ఫలితంగాని దుష్ఫలితంగాని కలిగినప్పుడు సమానమైనటువంటి బుద్ధి కలిగినవాడు సాత్వికుడు అని చెప్పాడు. కానీ రాజసుడు మాత్రం ఇలా ఉండడు, రాగీ కర్మఫల ప్రేప్సుహు అన్నట్లు ఉంటాడు అని చెప్పాడు. ఈ విషయాన్ని గత అధ్యాయాలలో చాలాసార్లు చెప్పాడు అని కూడా అనుకున్నాం మనం. రాజస సాత్విక విభాగం లేనప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. కర్మఫలాన్ని ఆశించకుండా సత్కర్మలను చేయటమే మానవుల యొక్క కర్తవ్యం అనే విషయాన్ని చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఆ చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయాన్నే ఇక్కడ సాత్వికమైనటువంటి కర్త అనేటువంటి కొత్త పేరుతో ఇక్కడ కూడా నిరూపణ చేస్తున్నాడు అని అనుకున్నాము. దానికి విరుద్ధంగా ఉండకూడదు అని చెప్పిన మాటను ఇక్కడ రాజసమైనటువంటి కర్త అనే నిరూపణతో మళ్ళీ చెప్తున్నాడు అని కూడా అనుకున్నాం. ఎందుకు ఇన్నిసార్లు పరమాత్మ కర్మఫలితం మీద ఆసక్తి ఉండకూడదు, కర్మఫలితం మీద కోరిక ఉండకూడదు, కర్మఫలితం మీద కోరిక లేకుండా సత్కర్మలను చేసుకోవాలి అని చెప్పుకుంటూనే వస్తున్నాడు? ఎందుకు ఈ విధమైనటువంటి ఉపదేశం మీద పరమాత్మ తన యొక్క ఆసక్తిని ఎక్కువగా వెల్లడిస్తున్నాడు, ఎక్కువసార్లు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అని ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. కర్మఫలితం మీద ఆసక్తి ఎక్కువైనటువంటి మానవులకు, కర్మఫలాల మీద కోరికలు ఎక్కువైనటువంటి మానవులకు, సాధకులకు దుర్గతి పట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అని పరమాత్మ భావిస్తున్నాడు. ఆ దుర్గతిని తెచ్చుకోకుండా, ఆ దుర్గతి పాలు కాకుండా ఉండటానికి ఈ కర్మఫలితం మీద ఆసక్తి లేకపోవటం అనేటువంటి సద్గుణాన్ని అలవాటు చేసుకుని తీరాలి అని పరమాత్మ మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నాడు. దీనికి ఉదాహరణగా
భీష్ముడు యుధిష్ఠిరుడికి ఒక చిన్న వృత్తాంతాన్ని చెప్పాడు. స్వర్షి సంవాద అని పేరు పెట్టాడు దానికి. ఒక అరణ్యంలో లోపలికి, అరణ్యం కీకారణ్యం చాలా దట్టమైనటువంటి ప్రాంతంలో ఒక మహర్షి గారు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఏకాంతంగా ఉండేవారు. మానవ మాత్రులు ఎవరు ఆ ఛాయలకు వెళ్ళగలిగేవారు కాదు. అలాంటి ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయన సాత్వికమైనటువంటి తపస్సు చేసుకోగా 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 క్రమక్రమంగా మానవులు ఎవరూ దగ్గరకు వెళ్ళలేకపోయినా ఆ అడవిలో తిరిగేటువంటి జంతువులన్నీ క్రమక్రమంగా ఆయనకు దగ్గరగా మెలగటం ప్రారంభించినాయి. చాలా క్రూరమైనటువంటి స్వభావం ఉండేటువంటి ప్రాణులు కూడా, క్రూర ప్రాణులు కూడా ఆయన దగ్గరకు ప్రతినిత్యం వచ్చి ఆయన్ను ఒకసారి పలకరించి కుదిరితే చేతనైనంత సేవ చేసి వాటి పని అవి చూసుకుంటూ ఉండేవి. అవి ఏమేమి సేవ చేయగలవో, చిన్న చిన్న పనులు ఏమేమి చేయగలవో అవన్నీ చేసి వెళుతూ ఉండేవి. ఆయన యందు చాలా ప్రేమానురాగాలతో మెలుగుతూ ఉండేవి. ఆయన చుట్టూ కాసేపు కూర్చోవటం, ఆయనతో ఒకసారి మాట్లాడటం, ఆయనకి ఎలాగూ అన్ని భాషలు వచ్చు కాబట్టి, పశుపక్ష్యాది భాషలు వచ్చు కాబట్టి ఆయనతో ఒకసారి మాట్లాడటం, ఆయన్ని పలకరించడం, ఆయనకి కావాల్సిన చిన్న చిన్న సేవలు చేయటం చేసి వాటి మానాన అవి వెళ్ళిపోవటం, ఆహారం కోసం వెళ్ళిపోవటం అనే దారిలో అవి ఉంటూ ఉండేవి. అయితే వీటన్నిటినీ మించి ఒక కుక్క ఆయన పక్కనే నిరంతరం కూర్చోవటం మొదలుపెట్టింది. కుక్కకి ఆయన మీద చాలా ప్రేమ పెరిగిపోయింది. సహజంగానే విశ్వాసం ఎక్కువగా ఉండే జంతువు అని మనం అనుకుంటాం. కాబట్టి ఆ కుక్క ఆ మునిగారి పక్కనే కూర్చుని నిరంతరం ఆ మునిగారితోనే ఉండటం అనేది అలవాటు చేసుకుంది. మునిగారితోనే ఉంటోంది. మిగతా జంతువులు కాసేపు ఉంటున్నాయి, వెళ్ళి వాటి పని అవి చూసుకుంటున్నాయి కాబట్టి వాటికి ఆహారం దొరుకుతోంది. కానీ ఈ కుక్కకి మాత్రం ఆహారం దొరకటం లేదు. అక్కడే కూర్చుని ఉంటోంది. ఏదైనా పొరపాటున దగ్గరకు వస్తే, అది కూడా మునిగారి యొక్క అభిప్రాయానికి విరోధం లేకుండా వస్తే, ఏ చిన్న దుంపో లేకపోతే పండో కాయో వస్తే దాన్ని తింటే గగనం అనే పరిస్థితిలో కుక్క ఉంది. బాగా చిక్కి శల్యమైపోయింది ఆహారం సరిగ్గా లేకపోవటం వలన. బాగా బలహీన పడి ఉండగా కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుతపులి వచ్చింది. ఈ చిరుతపులి రోజువారీ ఆశ్రమంలో మునిగారి దగ్గరకు వచ్చేటువంటి చిరుతపులల్లో ఒక చిరుతపులి కాదు. ఇది వేరే చిరుతపులి, ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చింది. దానికి మహర్షి గారి ప్రభావం కానీ, ఈయన యొక్క సాత్వికమైనటువంటి తపస్సు కానీ, ఈయన విధానాలు కానీ ఏమీ తెలియవు. కేవలం ఆహారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చిరుత అది. అది కాస్త నోరు తెరుచుకుని ఎలాగైనా సరే ఈ కుక్కని చేతపట్టి చేజిక్కించుకోవాలి అని వచ్చింది. ఆ చిరుతపులిని చూడంగానే ఈ కుక్కకి భయం వేసింది. భయం వేసి ఎలాగైనా సరే ఈ అపాయాన్ని నుంచి గట్టెక్కాలి అని అది భావన చేసింది. అపాయం నుంచి గట్టెక్కాలంటే వేరే దారి లేదు, కనీసం పారిపోవటానికి కూడా తన దగ్గర శక్తి లేదు. దాన్ని ఎదిరించటం, పోరాడటం అనేది లేనేలేదు. సహజంగా అరణ్యంలో జరిగేటువంటి ప్రక్రియకు ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే శక్తి లేదు. శక్తి లేదు కాబట్టి కనీసం పారిపోను కూడా పారిపోలేదు. ఈ దశలో ఏం చేయాలి అని ఆలోచించింది. ఆలోచించి ఆ మునిగారితోనే మొరపెట్టుకుంది. అయ్యా, ఇంతకాలం మీ విధానం ప్రకారం నా సహజమైనటువంటి స్వభావాన్ని కూడా విడిచిపెట్టేసి నేను ఏదో ఆకులు అలములు తింటూ కూర్చున్నాను, శక్తి పోయింది. ఈరోజు మీకు సంబంధం లేని చిరుతపులి నా మీదకి దూకుతోంది, ఇంకేముంది, దాన్ని చేతికి చిక్కానంటే నా పని అయిపోతుంది, ఎలాగైనా సరే నన్ను కాపాడాలి మీరు అని ప్రార్థించింది. మునిగారు సహజంగానే దయాస్వభావం ఉన్న మనిషి. ఆయన అన్నాడు, ఏం చేయాలో చెప్పు, దాని మా నాన్న చేద్దాం అన్నాడు. అంటే ఈ కుక్క అంది, నన్ను మీ తపశ్శక్తితో చిరుతపులిగా మార్చేయండి, అప్పుడు చిరుతపులిని నన్ను చూసి ఆ చిరుతపులి పారిపోతుంది. ఇప్పుడు నేను కుక్కను బక్కచిక్కి ఉన్నాను కాబట్టి నా మీద పడాలనుకుంటోంది, కానీ చిరుతపులినైతే అది నా మీద పడదు, పారిపోతుంది. అందుకని నన్ను చిరుతపులిగా మార్చండి అని కోరింది. మునిగారు సరే అన్నాడు, ఇబ్బంది ఏం లేదు, నువ్వు చిరుతపులిగా మారిపో అని నీళ్లు చల్లాడు. నీళ్లు చల్లితే చిరుతపులిగా మారిపోయింది. చిరుతపులిగా మారంగానే ఈ చిరుతను చూసి ఆ చిరుత కాస్త భయపడింది. భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఈ గండం గట్టెక్కింది. ఇది చిరుతపులిగా సంచరిస్తూ కాస్త ధైర్యంగా మునిగారు చుట్టూ తిరుగుతూ కుక్క బుద్ధి పోనించుకోకుండా తోకను మాత్రం ఊపుతూ ఇక్కడే కాలక్షేపం చేస్తోంది.
చిరుత పులి తోక ఊపుతుందో లేదో తెలియదు కానీ మన కుక్క చిరుత మాత్రం తోక ఊపుతోంది తోక ఆడించుకుంటూ అక్కడే తిరుగుతోంది తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక రోజు ఒక పెద్ద పులి వచ్చింది ఈ పెద్ద పులి కూడా బయట నుంచి వచ్చినటువంటి పులి దీనికి ఆశ్రమ నియమాలు ఇవేమీ తెలియవు అందువలన ఈ చిరుత పులిని ఎలాగైనా పట్టుకుందాము అని ఆ పెద్ద పులి కాస్త నోరు తెరుచుకుని పంజా విసరటానికి సిద్ధంగా వచ్చింది మన హీరో అయినటువంటి కుక్క చిరుత కాస్త వెళ్ళి మునిగారిని ఏమండి ఈసారి పెద్ద పులి వచ్చింది పెద్ద పులి వచ్చి నా మీద పడబోతోంది అందువలన మీరు నన్ను పెద్ద పులిగా మార్చి ఈ గండం నుండి గట్టెక్కించాల్సింది అని కోరుకుంది ఈసారి ఆప్షన్నే డైరెక్ట్గా చెప్పేసింది మీరు నన్ను గట్టెక్కించాలి అని ఒకసారి ప్రార్థించుకుని ఏం చేయాలి అని అడిగి అడిగించుకుని తర్వాత నన్ను ఇలా మార్చండి అనేదాకా ఏం చేయలేదు నన్ను మీరు పెద్ద పులిగా మార్చేయాల్సిందే అని చెప్పింది ఆయన ఏం కాదనలేదు కాదనకుండా నువ్వు పెద్ద పులి అయిపో అన్నారు పెద్ద పులి అయిపోయింది ఈ పులిని చూసి ఆ పులి కాస్త వెళ్ళిపోయింది ఇది పులిగా మరింత ధైర్యంగా ఆశ్రమంలో మొత్తం సంచరించడం మొదలుపెట్టింది కాస్త వచ్చే చిన్నపాటి జంతువులను అదిలించటం కూడా మొదలుపెట్టింది చిన్న చిన్న జంతువులు వస్తుంటే వాటిని అదిలిస్తోంది ఇంతకుముందు చిన్న జంతువు పెద్ద జంతువు అనే తేడా ఉండేది కాదు ఇప్పుడు ఈ పెద్ద పులి రాగానే చిన్న జంతువుల్ని ఈ పెద్ద పులి అదిరించటము పెద్ద జంతువుల్ని కూడా కాస్త హుంకరించటం లాంటి పనులు మొదలైనాయి ఆశ్రమం కొంచెం అస్తవ్యస్తమవుతోంది ఈ పరిస్థితులలో ఒకరోజు ఒక పెద్ద ఏనుగు వచ్చింది ఈ ఏనుగు కూడా ఇక్కడుండే ఏనుగు కాదు ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి మదించిన ఏనుగు ఈ ఏనుగు రావటం రావటం ఒక కాలెత్తి పులి మీద వేయటానికి సిద్ధపడుతున్నాను అన్నట్లుగా వచ్చింది కనిపించిన వాటన్నిటి మీద కాలు పెట్టి తొక్కేసుకుంటూ వస్తోంది కాబట్టి పెద్ద పులి మీద కూడా ఆ పాదం పడుతుంది అని మన సదరు కుక్క పులి గారికి సందేహం వచ్చింది వచ్చి యథాప్రకారం మహర్షి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇప్పుడు ఏనుగు వచ్చింది చాలా పెద్ద ఆపద మీరు ఆపద నుంచి గట్టెక్కించాలంటే నన్ను ఏనుగ్గా మార్చవలసిందే అని అడిగింది మహర్షి గారికి అలవాటైన ప్రాణి కాదంటే పాపం బాధపడుతుందేమో నిజంగానే ఒకవేళ ఆ ఏనుగు ఏమైనా చేస్తే పాపం మన ఆశ్రమంలో ప్రాణికి ఇబ్బందేమో అనే భావన కలిగింది కలిగి మనసులో కాస్త సందేహం ఉన్నా సరే ఏనుగు అయిపో అని ఏనుగునుగా మార్చేశారు మారిస్తే ఈసారి అసలే తేడా స్వభావం మారుతూ వస్తున్నటువంటి ప్రాణి మంచి బలం అందులోనూ మదం ఉండేటువంటి ఏనుగ్గా మారింది ఇష్టం వచ్చినట్లు ఆశ్రమంలో ఉండేటువంటి చెట్లు పీకేయటం అవి ఇవి పాడు చేయటం లాంటి పనులు కూడా చేస్తోంది వాటిని వాళ్ళని వీళ్ళని తోసేస్తోంది చాలా గట్టిగానే తన శక్తిని చూపించుకుంటోంది ఆ పరిస్థితులలో ఈ ఏనుగు ఉంది ఈ ఏనుగు క్రమంగా ఇలా తన అహంకారాన్ని మదాన్ని ప్రదర్శిస్తూ ఉండగానే ఒకరోజు ఆశ్రమానికి బయట నుంచి సింహం వచ్చింది ఆ సింహాన్ని చూస్తూనే ఈ ఏనుగుకి పై ప్రాణాలు పైనే పోయినాయి ఇది ఒకేసారి ఎగురుతుంది ఎగిరి నా కుంభస్థలం మీద తన పంజా విసురుతుంది విసిరితే నా పని అవుట్ అయిపోతుంది అని భయపడి మునిగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈసారి సింహమే వచ్చిందండి సింహం అంటే ఏనుగుకి భయం కదా నాకు భయంగా ఉంది మీరు నన్ను సింహాన్ని చేయవలసిందే అని అంది మహర్షి గారికి అలవాటైపోయింది చూద్దాం అనే అభిప్రాయంతో ఆయన సింహం చేసేశారు సింహం చేయంగానే ఇది సింహంగా మారంగానే ఆ సింహం వచ్చి ఈ సింహం జూలికి జూలు రాసి వెళ్ళిపోయింది ఎందుకంటే మిగతా జంతువులన్నీ తమతో సమానంగా ఉండే తమలాంటి జంతువులను చూస్తే కాస్త స్నేహంగా ఉండాలి అని అనుకుంటాయి కుక్కలు తప్ప మనుషులు తప్ప సింహాన్ని చూడంగానే మరొక సింహానికి కాస్త ఏదో మనలాంటి జంతువు మన జంతువే అని ప్రేమ కలిగింది జూలు రాసి వెళ్ళిపోయింది ఈ లోపల కొన్ని రోజులు పోగా ఈ సింహం మాంసాహారాన్ని బాగా అలవాటు చేసుకోగా మన బాగా మదించి ఉండేటువంటి ఈ సింహం ఆశ్రమానికి వస్తున్నటువంటి జంతువులని లేదా కొంచెం దూరంగా ఉండేటువంటి జంతువులని పూర్తిగా తినేస్తూ మాంసాహారాన్ని బాగా అలవాటు చేసుకోగా ఒకరోజు సింహం కంటే బలంగా ఉండే శరభం అనేటువంటి మరొక జంతువు వచ్చింది ఇది సింహాలని కూడా చంపి తింటుంది అని అంటారు ప్రస్తుతం కనిపిస్తున్న దాఖలాలైతే లేవు శరభం అని ఆ జంతువుకు పేరు ఆ శరభం వచ్చి ఈ సింహం మీద పడబోతే మహర్షి గారి దగ్గరికి వెళ్ళింది యథాప్రకారం అంది అంటే నన్ను శరభంగా మార్చాలి అని అలవాటైపోయింది కాబట్టి ఈసారి ఎక్కువ రిక్వెస్ట్ అవన్నీ ఏమీ లేవు అంటే పని జరిగిపోవాలి అని అంది
మహర్షి గారు కాదనకుండా శరభంగా మార్చేశారు. శరభంగా మార్చేసిన తర్వాత క్రమక్రమంగా ఇది చుట్టుపక్కల ఉండేటువంటి జంతువులన్నిటినీ ఎక్కువగా తినటం ప్రారంభించింది. సింహాలు లేవు, ఏవీ లేవు, ఏ జంతువు కూడా దీని ముందు ఆనటం లేదు. మాంసాహారాన్ని బాగా మరిగింది, అందులోనూ వెరైటీల్ని బాగా మరిగింది. మరిగి ఒకరోజు ఆలోచించింది, ఈ చుట్టుపక్కల అరణ్యంలో ఉండేటువంటి వస్తువుల్ని లేదా అరణ్యంలో ఉండే జంతువులన్నిటినీ తినేశాము, అన్నిటినీ రుచి చూసేశాము, అయిపోయింది. కానీ ఈ చుట్టుపక్కల మనిషిని ఎవరినైనా రుచి చూద్దాము అంటే ఎవరు రావటం లేదు. మాంసాహారం, మనిషి మాంసాన్ని రుచి చూడాలి అనే కోరిక రోజు రోజుకి పెరుగుతోంది. కానీ మనుషులేమో ఈ దట్టమైనటువంటి అరణ్యానికి రావటం లేదు. కాబట్టి మనకు అందుబాటులో ఉండే మనిషిని కాస్త పుచ్చుకుంటే, ఈయన్నే గనక ఒకసారి రుచి చూసేస్తే మన కోరిక తీరుతుంది. ఇక మీద ఈయన మనకు చేయవలసిన ఉపకారం అంటూ ఏమీ లేదు. ఈయన పూర్తిగా ఉపకారం చేసేశాడు. అన్నిటికంటే ప్రాణులలో బలవంతంగా ఉండే, ప్రబలంగా ఉండేటువంటి శరభంగా మనల్ని మార్చేశాడు. కాబట్టి ఇక మీద ఈయన ద్వారా రావలసినటువంటి ఉపకారం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఈయన్ని తినేస్తే అటు రుచి తీరుతుంది, మనకేమి భంగము ఉండదు అని అనుకుంది. అనుకుని కాస్త ముందు నుంచో వెనక నుంచో ఆయన్ని పట్టుకుందాము అని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దూరం నుంచి చూడంగానే దీనిలో ఉండే దుష్టబుద్ధిని కనిపెట్టాడు. కనిపెట్టి, ఒసే కుక్క, నువ్వు కుక్కలా ఉన్నావు, చిక్కి ఉన్నావు, మిగతా ప్రాణులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి, అంటే క్రమక్రమంగా ఒక్కొక్క శరీరం నుండి మరొక శరీరానికి నిన్ను నేను మారుస్తూ వచ్చాను, నీకు ఏ దశలోనూ చిన్నపాటి అపకారం కూడా నేను చేయలేదు, నీ ప్రాణాలకు అడ్డు వేసేటువంటి పనే నేను చేశాను, కానీ నువ్వు మాత్రం నీ కుక్క బుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు, పోనిచ్చుకోక చివరికి ఇలాంటి ప్రాణదాతనైనటువంటి నన్నే మింగటానికి నువ్వు ఈరోజు సిద్ధమయ్యావు, కాబట్టి నీ బుద్ధికి తగినట్లుగా నీకు ఇలాంటి శరభ శరీరం కానీ లేదా సింహ శరీరం కానీ, ఏనుగు శరీరం కానీ లేదా పెద్దపులి శరీరం కానీ లేదా చిరుత శరీరం కానీ తగినవి కానే కావు, నీ బుద్ధికి తగినట్లుగా నీకు కుక్క శరీరమే సరి అయిన శరీరం, నువ్వు కుక్క శరీరంతోనే ఉండు, కుక్కలానే పడి ఉండు అని చెప్పి మళ్ళీ కుక్కగా మార్చేశారు. మార్చేసి దాన్ని కొంచెం దూరంగా తరిమేశారు, దూరంగా అట్టు పెట్టారు అనేది ఆయన ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పినటువంటి ఒక వృత్తాంతం. ఆయన చెప్పిన సందర్భం కొంచెం వేరే సందర్భంలో ఉంది. రాజులు వారి సేవకులను గనక క్రమక్రమంగా పైకి తెస్తూ ఉండి, ఆ సేవకులలో గనక కుసంస్కారాలు ఎక్కువగా ఉండి వారేమైనా వేషాలు వేస్తే ఏం చేయాలి అనే దానికి సమాధానంగా ఆయన చెప్పారు. కానీ పరమాత్మ ఇలాంటి స్వభావాన్ని మానవుల మనసులలో ఉన్నది అనే విషయాన్ని కూడా కొంచెం కనిపెట్టి మనకు ఈ విషయాన్ని చెప్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఎట్లాగైతే కుక్క తను ఎంతో కొంత ఉపవాసాలకు లేదా తన యొక్క స్వభావానికి విరుద్ధంగా మునిగారి జీవన విధానానికి అనువుగా పెరగటం నేర్చుకున్నప్పటికీ చిన్న చిన్న ఫలితాలు ఆయా మృగాల జన్మలు లేదా ఆయా మృగాల శరీరాలు వాటి బలాలు ఇవన్నీ అలవాటు అవుతూ ఉండగా, తనకు అనుకున్నది అనుకున్నట్లుగా కోరికలు తీరుతూ ఉండగా, క్రమంగా తన కోరికలను తీర్చినటువంటి మునిగారినే తినేసేయాలి అని ఎలాగైతే అనుకుందో, అలాగే క్రమక్రమంగా తమ తమ కోరికలను తీర్చుకుంటున్నటువంటి మానవులు క్రమక్రమంగా ఆ కోరికలను తీర్చుకుని వాటి ద్వారా అహంకారాలను, సంస్కారాలను లేదా కుసంస్కారాలను అలవాటు చేసుకుంటున్నటువంటి మానవులు ఆ కోరికలను తీర్చేటువంటి, కర్మ ఫలితాలను ఇచ్చేటువంటి పరమాత్మను తినేసే స్థాయికి వస్తారు. పరమాత్మను తినటం అంటే వేరే ఏమీ లేదు, పరమాత్మ లేడు అనటం, లేదా ఈ కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్మ కాడు, పరమాత్మ కారు, దెర్ ఈజ్ నో గాడ్ ఎట్ ఆల్ అని రాతలు రాస్తారు. ద ఇన్వెంటర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ అ బార్బేరియన్ అని రాతలు రాస్తారు. ఎక్కడెక్కడి నుంచో కొత్త కొత్త మాటలు పుట్టిస్తారు, పుట్టించి పరమాత్మే లేడు, ఈ కర్మఫలాలు లేనే లేవు, కర్మలు చేసుకోనక్కర్లేదు అని అంటారు. అనుభవించేదేమో కర్మ ఫలితం, కానీ కర్మ ఫలితమే లేదు, కర్మలే లేవు, కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ లేడు అనే స్థాయికి ఎగబాకినట్టుగా భావించి దిగజారిపోతారు. పోనీ పరమాత్మ సంగతి ఎట్లా ఉన్నా సరే చివరికి స్వస్వరూపాన్ని కూడా మర్చిపోయేటువంటి స్థాయికి దిగజారిపోతారు.
కర్మ ఫలితాన్ని అనుభవించటం, కర్మ ఫలితాన్ని అనుభవించటం ద్వారా అహంకారాన్ని పెంచుకోవటం, కుసంస్కారాన్ని పెంచుకోవటం అనేది మానవుడి యొక్క అభివృద్ధి పరిణామాన్ని దెబ్బతీసేటువంటి క్రమం. అందువల్ల ఇలాంటి పరిణామాలకు, ఇలాంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి కర్మ ఫలితాలకు మానవుడు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ అనేది పెట్టి తీరాలి. కర్మ ఫలితాల ద్వారా, కర్మ ఫలితాలను అనుభవించడం ద్వారా మానవుడు అహంకారాన్ని పెంచుకోకూడదు, మానవుడు కుసంస్కారాలను పెంచుకోకూడదు, అందులో లీనమైపోకూడదు. ఈరోజు నేను శరభ శరీరాన్ని పొంది ఉన్నాను, లేదా ఈరోజు నేను శరభంగా ఉన్నాను, బలవంతుడుగా ఉన్నాను అని కుక్క అనుకున్నట్లుగా, నేను ఈరోజు అన్నీ సవ్యంగా ఉండి నేనన్నీ సర్వసమర్థుడనై ఉన్నాను కాబట్టి నాకు ఎవరి అవసరమూ లేదు, నాకు కనిపించిందే కనిపించింది, నాకు అనిపించిందే అనిపించింది, పరమాత్మ అనేవాడు లేడు, వేరే జీవస్వరూపం అనేది లేనే లేదు, నాకు ఎంత ప్రపంచం కనిపిస్తే అంతే ప్రపంచం అనే భావనలో మానవులు మునిగి ఉండటానికి వీలు లేదు. మానవులు కర్మ ఫలితాలను ఇలా వ్యర్థం చేసుకోవటానికి వీలు లేదు. మానవుల యొక్క కర్మలకు ఫలితమైనటువంటి మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు అనే సదభిప్రాయంతో పరమాత్మ ఈ కర్మ ఫలితాలకు దూరంగా ఉండవలసిందిగా సలహా ఇస్తున్నాడు. కర్మ ఫలితాలకు దూరంగా ఉండటం అనేది సాత్వికమైనటువంటి గుణం అని, కర్మ ఫలితాలను ఆశించటం అనేది రజోగుణం అని, కర్మ ఫలితాలను ఆశించి దాని ద్వారా కుసంస్కారాలను తెచ్చుకుని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది తామసమైనటువంటి గుణం అనే విషయాన్ని కూడా పరమాత్మ మళ్ళీ 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 చెప్పుకుంటూ వస్తున్నాడు. కేవలం కర్మ ఫలితాలను అనుభవించటం ప్రారంభించుకుని ఆ కర్మ ఫలితాలను అనుభవించటం కోసం స్తబ్ధ లేదా లుబ్ధగా మారినటువంటి ఈ సదరు మానవుడు లేదా సదరు కర్మఫల భోక్త క్రమక్రమంగా శఠుడుగాను, నైష్కృతికుడిగాను, కేవలం ఇతరులను మోసపుచ్చి జీవితాన్ని లేదా పబ్బాన్ని గడుపుకునేవాడిగాను మిగిలిపోతాడు. తనకు తాను అలసుడుగా ఉంటూనే, తనకు తాను నిరంతరం ఏదో ఫలితం లేదు అని బాధపడుతూ ఉంటాడు, విషాదాన్ని పొందుతూ ఉంటాడు. అలాంటి విషాదాన్ని లేదా ఆలస్యాన్ని వదిలిపెట్టుకుని సాత్వికమైనటువంటి కర్తృత్వం వైపుగా మానవులు మరలి తీరాలి అని పరమాత్మ బలంగా అభిప్రాయపడుతున్నాడు. బలంగా ఈ సందేశాన్ని మనందరికీ ఇవ్వదలిచాడు. ఇవ్వదలిచి మూడు రకాలైనటువంటి కర్తలను వరుసగా పేర్చి చూపించి, అందులో రెండు మూడు కర్తలు ఎవరూ కావద్దు, మొదటి రకం కర్తలుగా అందరూ మిగలండి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. స్పష్టంగా చెప్తూ మూడు రకాల కర్తలను మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ మూడు రకాల కర్తల పరిచయ కార్యక్రమం తరువాత పరమాత్మ మనకు ముందే ప్రతిజ్ఞ గ్రంథంలో చెప్పుకున్నట్లుగా కర్తృత్వానికి జీవుడికి సంబంధం లేదు అనే విషయాన్ని నిరూపణ చేసి ఉండవలసింది. కర్తృత్వానికి జీవుడికి సంబంధం లేదు, ఈ కర్తృత్వం మొత్తం త్రిగుణాల యొక్క ప్రభావం మాత్రమే, త్రిగుణాల ద్వారా మూడు రకాల కర్తృత్వాలు, మూడు రకాల జ్ఞానాలు, మూడు రకాల క్రియలు పుట్టుకొస్తాయి, మూడు రకాల గుణాలకు సంబంధం లేనటువంటి జీవుడి యొక్క స్వరూపం త్రిగుణాతీత స్వరూపం, కర్తృత్వంతో సంబంధం ఉన్న స్వరూపం కాదు అని చెప్పి ఉండవలసింది. కానీ పరమాత్మ ఈ విషయాన్ని మరింత బలంగా చెప్పదలుచుకుంటున్నాడు. ఈ విషయాన్ని మరింత స్థిరంగా మన మనసులలో నాటుకుపోయేటట్లుగా చెప్పదలుచుకుంటున్నాడు. అదే సమయంలో వేరే విషయాలను, వేరే రకమైనటువంటి సద్ మంచి అలవాట్లను కూడా మనకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నాడు. అనుకుని కొంచెం తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని కొంచెం పొడిగించి, కొంచెం ప్రొలాంగ్ చేసి దాన్ని మరింత విస్తృతంగా చెప్పాలి అని అనుకుంటున్నాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని పై శ్లోకంలో 29వ శ్లోకంలో ఈ రకంగా అంటున్నాడు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ అని. ధనంజయ వేరువేరు సందర్భాలలో దైవ విత్తాన్ని, మానుష విత్తాన్ని సంపాదించుకొని వచ్చినటువంటి ఓ అర్జునుడా, నేను ఈ విషయాన్ని మరింత విస్తృతంగా చెప్పబోతున్నాను, కొత్త విషయాన్ని తీసుకొచ్చి చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. ఏమా కొత్త విషయం అంటే, బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత త్రివిధం శృణు. మూడు రకాల గుణాలను దృష్టిలో ఉంచుకుని, మూడు రకాల గుణాలతో
బుద్ధిని మూడుగా విభజించి నేను మూడుగా చెప్తాను. సాత్వికమైన బుద్ధి, అలాగే రాజసమైన బుద్ధి, తామసమైన బుద్ధి అని బుద్ధి యొక్క మూడు రకాల భేదాల గురించి నేను చెప్తాను. అలాగే ధృతేశ్చైవ, ధృతి యొక్క మూడు విధాల గురించి కూడా నేను ప్రస్తావనను చేస్తాను. సాత్వికమైనటువంటి ధృతి, రాజసమైనటువంటి ధృతి, తామసమైనటువంటి ధృతి అని ధైర్యాన్ని కూడా మూడు రకాలుగా విభజన చేసి చెప్తాను. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతః త్రివిధం శృణు. ఆయా గుణాల ప్రభావాలకు లోనైనటువంటి బుద్ధులు మూడు రకాలుగా ఉంటాయి అని, మూడు గుణాల యొక్క ప్రభావాలకు లోనైనటువంటి ధైర్యాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి అని నేను చెప్తాను. దాన్ని నువ్వు జాగ్రత్తగా విను. గుణతస్త్రివిధం శృణు. ప్రోచ్యమానం అశేషేణ. ప్రోచ్యమానం బాగా చెప్తాను, శ్రద్ధగా చెప్తాను, నేను ఏమాత్రం సోమరితనం లేకుండా నేను చెప్తాను. అయ్యో ఇక్కడ పని పూర్తి చేయవలసిందే, తొందరగా ఏదో విధంగా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఉపసంహారం చేసేసి చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి అనేటువంటి సోమరితనంతో నేనుండను. ప్రోచ్యమానం ప్రకర్షేణ ఉచ్యమానం, సోమరితనాన్ని విడిచిపెట్టి నేను చెప్పబోతున్నటువంటి ఈ విషయాన్ని నువ్వు విను. అందులో ఏ రకంగా చెప్తున్నాను, అశేషేణ పృథక్త్వేన. మొత్తం ఉన్నది ఉన్నట్టుగా మొత్తం చెప్పేస్తాను, అలాగే భేదాలను కూడా చక్కగా చూపించి చెప్తాను. ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలు కాకుండా పృథక్త్వేన వేరుగా చెప్తాను, వేరుగా చెప్తాను, మొత్తం మొత్తం చెప్పేస్తాను. అశేషేణ పృథక్త్వేన ధనంజయ, నేను నీకు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను, శృణు. నేను ఎలాగైతే సోమరితనం లేకుండా చెప్తున్నానో నువ్వు కూడా సోమరితనం లేకుండా జాగ్రత్తగా విను. వినటానికి బద్ధకించవద్దు. వినటానికి బోరు కొడుతోంది అనో మరొకటి అనో ఇంత సాగదీయటం ఎందుకు అనో ఇలాంటి మాటలు అనుకోవద్దు. అనుకోకుండా నువ్వు కూడా శ్రద్ధగా విను అని పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుణ్ణి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయానికి అభిముఖుడిగా తయారు చేస్తున్నాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వినేందుకు యోగ్యతను అర్జునుడిలో కలిగిస్తున్నాడు, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఇంతే, అది బుద్ధేహే భేదం గుణతః త్రివిధం శృణు. బుద్ధి మూడు రకాలుగా ఉంటుంది, సాత్వికమైన బుద్ధి, రాజసమైన బుద్ధి, తామసమైనటువంటి బుద్ధి అని నేను చెప్తాను అని నువ్వు జాగ్రత్తగా విను. అలాగే ధృతేశ్చైవ గుణతః త్రివిధం భేదం శృణు. ధైర్యాలు సాత్వికమైన ధైర్యం, రాజసమైన ధైర్యం, తామసమైన ధైర్యం అని మూడు రకాలుగా ఉంటాయి. ఆ ధైర్యాలను మూడిని కూడా జాగ్రత్తగా విను. ఇది నేను చెప్పబోతున్నటువంటి విషయం. నువ్వు విను అని ప్రత్యేకించి నీకు చెప్పటానికి కారణం ప్రోచ్యమానం, నేను సోమరితనాన్ని విడిచిపెట్టి నీకు చెప్తున్నాను కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా విను. నేను ఏ విధంగా చెప్పబోతున్నాను అంటే అశేషేణ, మొత్తం బుద్ధి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని నీ ముందు ఉంచబోతున్నాను. ధైర్యం యొక్క చిత్రాన్ని నీ ముందు ఉంచబోతున్నాను, నువ్వు జాగ్రత్తగా వినవలసింది. అశేషేణ ఇంతేకాకుండా పృథక్త్వేన విడదీసి చెప్పబోతున్నాను. ఇంతకుముందు జ్ఞానాన్ని విడదీసి చెప్పి చూపించాను. ఆ జ్ఞానం కంటే బుద్ధికి ఉండేటువంటి భేదాన్ని దృష్టిలో ఉంచుకుని, బుద్ధికి జీవుడికి ఉండేటువంటి సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని వేరుగా మళ్ళీ నేను నీకు చెప్తున్నాను. ఆ విషయాన్ని జాగ్రత్తగా విను. అదే సమయంలో బుద్ధికి కర్తకు ఉండేటువంటి భేదాన్ని, కర్త నుండి బుద్ధిని విడదీసి మరీ నేను నీకు పృథక్త్వేన విడిగా నేను చూపించి చెప్తున్నాను, దాన్ని జాగ్రత్తగా విను. అదే సమయంలో బుద్ధికి ధృతికి ఉండేటువంటి భేదాన్ని, పృథక్త్వాన్ని విడదీసి చూపించి నీకు నేను చెప్పబోతున్నాను, దాన్ని కూడా జాగ్రత్తగా విను. బుద్ధి అనేది అంతఃకరణం లేదా జీవుడి యొక్క ఉపాధికి జ్ఞానశక్తి రూపమైనటువంటి అంశం అని అనుకుంటే, ధృతి అనేది క్రియాశక్తికి ప్రతీకగా ఉండేటువంటి అంశం. జ్ఞానశక్తి క్రియాశక్తి అనే రెండు శక్తులతో కలిసినటువంటి అంతఃకరణం ఉపాధిగా ఉన్నప్పుడు మాత్రమే జీవుడు కర్త అవుతాడు అనే విషయాన్ని నీకు ఈ విధంగా చెప్పదలిచాను. అందువలన పృథక్త్వేన జ్ఞానశక్తిని క్రియాశక్తిని విడివిడిగా చూపించి, జ్ఞానశక్తి తాలూకు బుద్ధి, ఆ బుద్ధి యొక్క త్రైవిధ్యం, క్రియాశక్తికి ప్రతీకగా ఉండేటువంటి ధృతి, ఆ ధృతి యొక్క త్రైవిధ్యం అనే రెండు అంశాలను జాగ్రత్తగా నీకు నేను చెప్తాను. నీవు సోమరితనం లేకుండా
బద్ధకించకుండా బోర్ కొడుతోంది అనుకుండా అనవసరంగా జామిత లాంటి పదాలేమి వాడకుండా జాగృతగా వినవలసింది. విని బుద్ధికి ధృతికి ఉండేటువంటి త్రైగుణ్యాన్ని అర్థం చేసుకుని ఏ రకమైనటువంటి బుద్ధిని ఆశ్రయించాలి, ఏ రకమైనటువంటి ధృతిని ఆశ్రయించాలి, ఆశ్రయించి ఏ రకమైనటువంటి కర్తృత్వాన్ని ప్రాథమికంగా సాధించుకోవాలి, సాధించుకొని కర్తృత్వాతీత స్థితికి ఏ రకంగా చేరుకోవాలి అనేటువంటి అంశాలను తెలుసుకుని ప్రయత్నం చేసుకుని కర్తృత్వాత అతీత స్థితికి నీవు చేరుకోవలసింది అని పరమాత్మ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. పదాలను కూర్చిపెట్టినట్లు ఉండేట్లుగా శ్లోకాన్ని చెప్తున్నాడు, కానీ చాలా అర్థాన్ని ఇందులో ఇమడిచి ఉంచాడు. ఇమడిచి ఉంచి నేను చెప్పబోతున్నటువంటి విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం, ప్రతి విషయం ప్రధానమైన అవగా దేనికి దానికే దాని ప్రాధాన్యం దానికి ఉండగా ప్రత్యేకించి ఈ విషయం స్వప్రధానంగా నిలుస్తోంది. అటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని నువ్వు బద్ధకం లేకుండా వినవలసింది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనమైతే పరమాత్మ చెప్తున్నటువంటి ఏ విషయాన్ని బద్ధకంగా వినటం లేదు, లేదా బద్ధకంగా వినము అని అనటం లేదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు, మళ్ళీ మళ్ళీ కర్తవ్యాలను చేసుకో కర్తవ్యాలను చేసుకో కర్మఫలాసంగం విడిచిపెట్టు అని ఎందుకు చెప్తున్నాడు అని మనం అనుకోవటం లేదు. మనం పరమాత్మ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినటానికే నిశ్చయించుకున్నాం. కాబట్టి రాబోతున్నటువంటి విషయాన్ని మనం శ్రద్ధగా వినటంలో ఏమీ సందేహం లేదు. చెప్పిన విషయాలను శ్రద్ధగా ఆచరించటం అనేది మాత్రమే మనం సాధించుకోవలసినటువంటి విషయం. కాబట్టి పరమాత్మ చెప్తున్నటువంటి సాత్వికమైనటువంటి కర్తృత్వం అనే అంశాన్ని ప్రధానంగా భావించి ఆ కర్తృత్వాన్ని సాధించుకునే దిశగా పరమాత్మ యొక్క ఉపదేశాలను అర్థం చేసుకుని అమలులో పెట్టేటువంటి ప్రయత్నం చేసుకుందాం. దానికంటే ముందుగా రాజసమైనటువంటి కర్తృత్వాన్ని తామసమైన కర్తృత్వాన్ని మనసులలోంచి పూర్తిగా తొలగించేందుకు కూడా ఒక బలవత్తరమైనటువంటి ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నానికి బలంగా నిలవవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం కృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగనామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అర్జున ఉవాచ ముక్తసంగోనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ప్రవృత్తి
ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తించ నివృత్తించ కార్యా కార్యే భయాభయే కార్యా కార్యే భయాభయే బంధం మోక్షంచ యావేత్తి బంధం మోక్షంచ యావేత్తి బుద్ధిస్సా పార్థ సాత్వికీ బుద్ధిస్సా పార్థ సాత్వికీ యయా ధర్మమ ధర్మం చ యయా ధర్మమ ధర్మం చ కార్యం చ కార్యమేవ చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసీ బుద్ధిస్సా పార్థ రాజసీ అధర్మం ధర్మమితి యా అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసీ బుద్ధిస్సా పార్థ తామసీ ధృత్యా యయా ధారయతే ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా యోగేన వ్యభిచారిణ్యా ధృతిస్సా పార్థ సాత్వికీ ధృతిస్సా పార్థ సాత్వికీ యయాతు ధర్మకామార్థాన్ యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిస్సా పార్థ రాజసీ ధృతిస్సా పార్థ రాజసీ యయా స్వప్నం భయం శోకం యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః న విముంచతి దుర్మేధాః ధృతిస్సా పార్థ తామసీ ధృతిస్సా పార్థ తామసీ సుఖం త్విదానీం త్రివిధం సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభా శృణు మే భరతర్షభా అభ్యాసాద్రమతే యత్ర అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి దుఃఖాంతం చ నిగచ్చతి యదగ్రే విషమివ యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఆత్మబుద్ధి ప్రసాదజం విషయేంద్రియ సంయోగాత్ విషయేంద్రియ సంయోగాత్ యత్ తదగ్రే మృతోపమం యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం తత్సుఖం రాజసం స్మృతం యదగ్రే చానుబంధే చ యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం
निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तम् सत्वं प्रकृतिजैर्मुक्तम् यदेभिस्यात्रिभिर्गुणैः यदेभिस्यात्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविशाम् ब्राह्मणक्षत्रियविशाम् शूद्राणां च परन्तपा शूद्राणां च परन्तपा कर्माणि प्रविभक्तानि कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपशौचम् शमोदमस्तपशौचम् शान्तिरार्जवमेव च शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यम् ज्ञानं विज्ञानमास्तिक्यम् ब्रह्मकर्मस्वभावजम् ब्रह्मकर्मस्वभावजम् शौर्यं तेजोधृतिर्दाक्ष्यम् शौर्यं तेजोधृतिर्दाक्ष्यम् युद्धे चाप्यपलायनम् युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च दानमीश्वरभावश्च क्षात्रं कर्मस्वभावजम् क्षात्रं कर्मस्वभावजम् कृषिगौरक्ष्यवाणिज्यम् कृषिगौरक्ष्यवाणिज्यम् वैश्यकर्मस्वभावजम् वैश्यकर्मस्वभावजम् परिचर्यात्मकं कर्म परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् शूद्रस्यापि स्वभावजम् स्वे स्वे कर्मण्यभिरतः स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः संसिद्धिं लभते नरः स्वकर्म निरतः सिद्धिं स्वकर्म निरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् स्वकर्मणा तमभ्यर्च्य स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः धूमेनाग्निरिवावृताः असक्त
असक्तबुद्धिः सर्वत्र असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः जितात्मा विगतस्पृहः नैष्कर्म्य सिद्धिं परमाम् नैष्कर्म्य सिद्धिं परमाम् सन्न्यासेनाधिगच्छति सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्मा सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोधमे तथाप्नोति निबोधमे समासेनैव कौन्तेय समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगनामका मोक्षसंन्यासयोगनामका अष्टादशाध्यायान्तर्गतश्लोकाः अष्टादशाध्यायान्तर्गतश्लोकाः మోక్ష సన్యాస యోగం అనే పేరు కలిగినటువంటి 18వ అధ్యాయంలో రెండవ భాగం 25 శ్లోకాలను శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తనను చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు 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 శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ శ్రీతజన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రీతజన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు సామజగమన సామజ వరద కృష్ణ కృష్ణ సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।